నేను మీతో మాట్లాడలేదు బికాజ్ చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్. వద్దనుకుంటే పంచ వస్తుంది, ఇదే ప్రాబ్లం. నిజంగా ఇది పనిచేయాలనుకోవాలి, అలా వచ్చింది. సో మరొక్కసారి పాతిక మిత్రులందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ అండ్ కర్నూలు పోలీస్ విభాగానికి మరొకమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, August 15th గ్రాండ్ రిలీజ్, August 14th 7:05 నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అది ఒక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎలాంటి మిస్టర్ బచ్చన్ మూవీ అయితే నాకు ఎలాగ అనిపించింది అంటే, నేను నైట్ వెళ్ళి నిజంగా నిద్ర వేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే హరీష్ శంకర్ గారి మాటలకి, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్కి, ఆయన మాట్లాడే కాన్ఫిడెంట్ మాటలకి సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన మాటలకు కాన్ఫిడెన్స్ చూస్తేనేమో కొండంత ఉంది, సినిమా చూస్తేనేమో ఘోరంత ఉంది. అంటే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే, ఒక రొటీన్ స్టోరీతో వచ్చాడనుకో వచ్చిప్పుడు ఎంగేజ్ రవితేజ్ గారు లాంటి ఎనర్జెటిక్ ఎటకారం మనిషి ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి. నేను చెప్తున్నాను కదా, నా షాక్ లాంటి సినిమా ఇది కూడా, మిస్టర్ బచ్చన్ కూడా నాకైతే ఏం అనిపించలేదు. ఆ సినిమాలో కూడా ఫస్ట్ స్టాప్ అంతా హీరోయిన్ కూడా పెడుతూ అమితాబ్ బచ్చన్ మీద సాంగ్స్ వేసుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అని వాళ్ళు అనుకున్నారేమో, మాకైతే సరదా అనిపించలేదు, బోరింగ్ అనిపించింది. బట్ సత్య గారి కామెడీ అయితే అక్కడక్కడ ఓకే అనిపించిన, మా గోల కింద అనిపించింది సినిమా అంతా కూడా. చెమ్మక్ సత్య గారి కామెడీ కావచ్చు, అంతా గోల గోల్ అనమాట. రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు, మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే ఒక ఆత్మ అభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఫేస్ చేసి కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, బట్ ఈ సభావేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్న సినిమా, అలాగే ఇంటర్వెల్లో బాగుంటుంది. క్లైమాక్స్ 2 నిమిషాలు అయితే సో అంతే, అంతంత మాత్రంగానే ఓవరాల్గా మాకు 2.5 గంటల సినిమాలో మాకు నచ్చింది ఒక 1 అవర్ సినిమా అంతే. రవితేజ గారు డ్యాన్స్లు అయితే మాత్రం 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 4 సాంగ్స్లో ఇరగదీశారు డ్యాన్స్, ఆయన ఎడకారం కూడా ఒక వింటేజ్ ఎడకారం తీసుకొచ్చారు, ఒక ఈడియట్లో రవితేజని అయితే చూపించారు. బట్ హరీష్ శంకర్ గారు స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుంటే బాగుందన్న, నాకైతే నచ్చలేదు, జస్ట్ బిలో యావరేజ్ అన్న మూవీ. నేను మీతో మాట్లాడలేదు బికాస్ చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ అండ్ నాట్ ఫర్ యాటిట్యూడ్. వద్దనుకుంటే పంచ వస్తుంది, ఇదే ప్రాబ్లం. నిజంగా ఇది పనిచేయాలనుకోవాలి, అలా వచ్చింది. సో మరొక్కసారి పాతిక మిత్రులందరికీ నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా సినిమా సపోర్ట్ చేసిన అందరికీ అండ్ కర్నూలు పోలీస్ విభాగానికి మరొకమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ చెప్తున్నా, August 15th గ్రాండ్ రిలీజ్, August 14th 7:05 నుంచి ప్రీమియర్స్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మిస్టర్ బచ్చన్ ఒక్కసారి కాదు రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అది ఒక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎలాంటి మిస్టర్ బచ్చన్ మూవీ అయితే నాకు ఎలాగ అనిపించింది అంటే, నేను నైట్ వెళ్ళి నిజంగా నిద్ర వేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే హరీష్ శంకర్ గారి మాటలకి, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్కి, ఆయన మాట్లాడే కాన్ఫిడెంట్ మాటలకి సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన మాటలకు కాన్ఫిడెన్స్ చూస్తేనేమో కొండంత ఉంది, సినిమా చూస్తేనేమో ఘోరంత ఉంది. అంటే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే, ఒక రొటీన్ స్టోరీతో వచ్చాడనుకో వచ్చిప్పుడు ఎంగేజ్ రవితేజ గారు లాంటి ఎనర్జెటిక్ ఎటకారం మనిషి ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి. నేను చెప్తున్నాను కదా, నా షాక్ లాంటి సినిమా ఇది కూడా, మిస్టర్ బచ్చన్ కూడా నాకైతే ఏం అనిపించలేదు అన్న సినిమాలో కూడా ఫస్ట్ స్టాప్ అంతా హీరోయిన్ కూడా పెడుతూ అమితాబ్ బచ్చన్ మీద సాంగ్స్ వేసుకుంటూ సరదాగా వెళ్ళిపోయింది అని వాళ్ళు అనుకున్నారేమో, మాకైతే సరదా అనిపించలేదు, బోరింగ్ అనిపించింది. బట్ సత్య గారి కామెడీ అయితే అక్కడక్కడ ఓకే అనిపించిన, మా గోల కింద అనిపించింది సినిమా అంతా కూడా. చెమ్మక్ సత్య గారి కామెడీ కావచ్చు, అంతా గోల గోల్ అనమాట. రివ్యూలు మీరు ఏదన్నా రాసుకోవచ్చు, మీకు నచ్చిన రేటింగ్ ఇచ్చుకోవచ్చు, దాని విషయంలో అసలు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఎక్కడైతే ఒక ఆత్మ అభిమానం దెబ్బతింటుందో అలాంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో మాత్రమే నేను కాస్త ముఖాముఖి ఫేస్ టు ఫేస్ ఫేస్ చేసి కొంచెం నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం పాత్రిక మిత్రులందరికీ తెలుసు, బట్ ఈ సభావేదికగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇంట్రడక్షన్ 10 నిమిషాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్న సినిమా, అలాగే ఇంటర్వెల్లో బాగుంటుంది. క్లైమాక్స్ 2 నిమిషాలు అయితే సో అంతే, అంతంత మాత్రంగానే ఓవరాల్గా మాకు 2.5 గంటల సినిమాలో మాకు నచ్చింది ఒక 1 అవర్ సినిమా అంతే. రవితేజ గారు డ్యాన్స్లు అయితే మాత్రం 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 4 సాంగ్స్లో ఇరగదీశారు డ్యాన్స్, ఆయన ఎడకారం కూడా ఒక వింటేజ్ ఎడకారం తీసుకొచ్చారు, ఒక ఈడియట్లో రవితేజని అయితే చూపించారు. బట్ హరీష్ శంకర్ గారు స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుంటే బాగుందన్న, నాకైతే నచ్చలేదు, జస్ట్ బిలో యావరేజ్ అన్న మూవీ.